నమస్తే. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరొప్పుల మండలం లక్ష్మణ్ తండా ఎంసీ తండాలకు చెందిన పలువురు సభ్యులు, ప్రజలు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో వాళ్ళకి గులాబీ కండువాలు కప్పి మంత్రి దయాకర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భాస్కర్, లింక్యా, రెడ్డి, సునీత, విజయ, కవిత, సునీత తదితరులు ఉన్నారు. అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హనుమకొండ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావు పద్మ అన్నారు. తనను శాసనసభ్యురాలుగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మ అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని, నిజాయితీ మార్గంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తున్నానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మ హనుమకొండ సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకర్స్ను కలిసి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అక్కన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థి సతీష్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అన్నమాట ప్రకారం పూర్తి చేశానని, ఎన్నికల తర్వాత ప్రారంభిస్తానని హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మ తండ పంచరాయి తండ గండిపల్లి, డాక్యా తండ, సరిరామ్ తండ రామవరం, బంగారులొద్ది తండ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు ఆయన ఘనస్వాగతం పలికారు. అధికారులు ఎన్నికల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆదేశించారు. ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని వరంగల్ తూర్పు ఆర్జీఓ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. ఎన్నికల సంఘ నిబంధనల మేరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పోలీస్ అధికారులు, ఏఆర్ఓలతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, బీబీటీ ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలతో జరిగిన సమన్వయ సమావేశంలో ఎన్నికల నియమావళికి లోబడి సమర్థవంతంగా విధుల నిర్వహణకు ఆయన పలు సూచనలు చేశారు. సివిజిల్, సువిధ తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించి సమర్థ నిర్వహణకు దిశానిర్దేశం చేస్తున్నట్లు ఆయన సందర్భంగా తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను 24 గంటలు విధులు నిర్వర్తించేలా షిఫ్ట్ల వారీగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే మొత్తం సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ సెల్ వద్ద జమ చేయాలని, 10 లక్షల రూపాయల పైబడి డబ్బు సీజ్ చేస్తే ఇన్కమ్టాక్స్ వద్ద జమ చేయాలని ఆయన కోరారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నయీముద్దీన్ పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి నయీముద్దీన్ అన్నారు. బుధవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఉర్దూలో ఆవిష్కరించి విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు నయీముద్దీన్, అబ్దుల్ ఖద్దూస్ తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందని అన్నారు. షాదీఖానాలు, మసీదుల నిర్మాణంతో పాటు మైనార్టీల గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి విద్యాపరంగా పెద్దపీట వేస్తుందని అన్నారు. పూర్తి సబ్సిడీతో 100,000 రూపాయల చెక్కులను, కుట్టు మిషన్లను పంపిణీ చేసి అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. షాదీమువారా కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఇంకా వికలాంగులకు పెన్షన్లు కానివ్వండి, అలాగే లోన్స్ కానీ, కుట్టు మిషన్లు కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ లేని విధానంగా ఇలా సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. కానీ మైనార్టీలు అందరూ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు, బీఆర్ఎస్ కు ఓటు వేస్తారని మైనార్టీలు కోరుకుంటున్నారు. ఆ మైనార్టీల కోరిక మేరకు కేసీఆర్ గారు కూడా మూడోసారి కూడా హెచ్ సాధించి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటాను. అలాగే దాసం వినయ్ భాస్కర్ మన కాన్స్టిట్యూన్సీలో షాదీ ఖానా గురించి కానివ్వండి, మైనార్టీల గురించి కానివ్వండి, వసూల్ ఖానా కానివ్వండి, ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మా మైనార్టీస్ అందరం దాసం వినయ్ భాస్కర్ ను ఈసారి మైనార్టీస్ అందరం గెలిపించుకొని అతనికి మంత్రి పదవి రావాలని మా కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాం. హనుమకొండ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు రాబోయే ఎన్నికల్లో జాగ్రత్త గురించి వివరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తొలిసారిగా అసన్పర్తి, ఎల్కదుర్తి, కమలాపూర్ పోలీస్ స్టేషన్లను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్ను కమిషనర్ పరిశీలించారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. రాబోయే ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పోలీసులు కీలకంగా నిలవాలని, అలాగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి ప్రజల్లో మనోధైర్యాన్ని రూపొందించాలని, అనంతరం రాబోయే శాసనసభ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీల్లో కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ గోపి, సంజీవ్, ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన భద్రకాళి దేవాలయంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విజయదశమి ఉత్సవాలలో భాగంగా ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కన్నుల పండుగగా భద్రకాళి భద్రేశ్వర కళ్యాణం జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద మంత్రోచ్చారాల మధ్య భద్రకాళి అమ్మవారికి మాంగళ్య దారిన భద్రేశ్వరుడు చేశారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నింటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.